హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శబ్బు సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి నోటిఫికేషన్ రానున్న ఈ తరుణంలో మన తరపు నుంచి మనము డైలీ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్లో బిట్స్ అనేటటువంటివి ఉండబోతున్నాయండి. ఆ బిట్స్ అనేటటువంటివి ఈ ఖచ్చితంగా ఎగ్జామ్ పర్పస్లో ఉపయోగపడతాయి, కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి, మీకు ఉపయోగం అయితే పడతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా రెడీగా మనం టాపిక్లోకి వెళ్దాం. ఇంకా వచ్చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనము టాపిక్లోకి అయితే వచ్చేసాము. 415 బిట్టు ఈ సెషన్ సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పశువులలో గర్భాశయంలో చీము చేరడాన్ని ఏమంటాము? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, పయోమెట్రా. ఓకేనా? 416 బిట్టు పశువు గర్భంలో శిశువు చనిపోయి ఎముకలు మాత్రమే ఉండే సందర్భాన్ని ఏమంటారు? మేసిరేటెడ్ ఫీటస్ అని అంటారు. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 417 బిట్టు ఈ క్రింది వాటిలో పశువులు ఎల్లప్పుడూ యథ లక్షణములను చూపించే సందర్భాన్ని గుర్తించండి. ఫాలిక్యులార్ సిస్ట్ అనేటటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో ఈ సందర్భాల్లో పశువులు ఎల్లప్పుడూ యథలక్షణాలు అనేవి చూపిస్తూ ఉంటాయి. ఓకేనా? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. 418 బిట్టు ఈ క్రింది వాటిలో పయోమెట్రా గల కారణాలను గుర్తించండి. రైట్ ఆన్సర్ ఈజ్ అండి ఆప్షన్ 4, అన్నీ అవుతాయి. అంటే మాయ విసర్జించకపోవడము, సీఎల్ నిలిచి ఉండడము, గర్భకోశ వ్యాధి, ఇవన్నీ పయోమెట్రా గల కారణాలు అయితే మనము గుర్తించవచ్చు. రైట్. 419 బిట్టు మైట్రటిస్కు గల కారణములు, మైట్రటిస్ గల కారణాలు మనం గుర్తించినట్లయితే రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవుతుంది. అంటే అన్ని విబ్రియోసిస్, బ్రుసెల్లోసిస్, ట్రిపనోసోమియాసిస్ ఈ విధంగా ఇవన్నీ కారణాలు అయితే అవుతాయి. 420 పెట్టండి. బ్రుసెల్లా వ్యాధిలో ఏ మాసములో పశువు ఈసుకుపోవును? రైట్ ఆన్సర్ ఇది ఆప్షన్ 2, 5 నుంచి 7 మాసాల్లో పశువు అనేటటువంటిది బ్రుసెల్లా వ్యాధిలో ఈసుకుపోతుంది. ఓకే, రైట్ ఆన్సర్ ఇది ఆప్షన్ 2 అండి. 421 బిట్టు ఆర్కెటిస్ అనగా వృషణాల వాపు. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. 422 బిట్టు మొదటి దశ ఎండ్రోమైటిటిస్ ఏ వయస్సు పశువులలో వస్తుంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. మొదటి ఈత పశువు వయస్సులో ఈ యొక్క ఎండ్రోమైటిటిస్ యొక్క మొదటి దశ అనేది వస్తుంది. ఓకే, రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అవుతుంది. 423 బిట్టు ఈ క్రింది వాటిలో ఫాల్స్ అనిష్టంను గుర్తించండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, చూడి. ఓకే, నెక్స్ట్ బిట్టు 424 బిట్టు ఈ క్రింది వాటిలో సహజంగా వచ్చే ఎనిష్టం ఏవి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. పోస్ట్ మార్టం ఎనిష్టం, మూగయద, ఈఈడి ఇవన్నీ సహజంగా వచ్చే ఎనిష్టమ్స్. ఓకే, 425 బిట్టు కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో దేనిని ప్రీ కూలింగ్ చేస్తారు అని చెప్పి మనం చూసుకున్నట్లయితే ఫోర్సెప్స్ను మనం ఏం చేస్తాము? ఏఐలో ప్రక్రియలో ప్రీ కూలింగ్ అయితే చేస్తారు. ఓకే, రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. 426 బిట్టు కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో కలిగే అవరోధాలు, 426 దానికి సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. ఫార్నిక్స్, సబ్ యూరిథ్రల్ డైవర్టికులమ్, సర్వైకల్ రింగ్స్ ఈ విధంగా ఇవన్నీ సరైన సమాధానం ఆప్షన్ 4. 427 బిట్టు పోస్ట్ కాయిటల్ పయోమెట్రాను కలుగజేసే సూక్ష్మజీవి ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ట్రైకోమోనాసిస్ ఫీటస్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 427 దానికి. 428 బిట్టుకి సరైన సమాధానం మనం చూసుకుంటే దానికి క్వశ్చన్ చూద్దాం ఒకసారి. టాయింగ్ వలన ప్రయోజనాల్లో ఒక తప్పు జవాబును గుర్తించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీర్య కణముల జీవితకాలం పెరుగుతుంది అని చెప్పారు కదా, ఇది తప్పు జవాబు అండి. వీర్య కణములు బయట వాతావరణంకు అలవాటు పడతాయి, ఇది రైటు. వీర్య కణముల ఉత్తేజం చెంది క్రియాశీలకంగా మారుతాయి, ఇది కూడా రైటు. తప్పు వచ్చేసి వీర్య కణాల జీవితకాలం పెరుగుతుంది అన్నారు కదా, అది తప్పు, తప్పు జవాబు. ఓకేనా? టాయింగ్ వలన ప్రయోజనాల్లో ఒక తప్పు జవాబు, ఆప్షన్ 3. 429 బిట్టు ఈ క్రింది ఏ సూక్ష్మజీవి చెరువులు కుంటల ద్వారా వ్యాపించి పశువుల్లో గర్భస్రావాన్ని కలుగజేస్తాయి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4, లెప్టోస్పైరా అనేటటువంటి ఈ యొక్క సూక్ష్మజీవులు చెరువులు కుంటల ద్వారా వ్యాపించి పశువుల్లో గర్భస్రావాన్ని కలుగజేస్తాయి.
ఓకే. 430 బిట్టు కాల్ఫోర్డ్ వ్యాక్సిన్ స్ట్రెయిన్ 19 టీకా వేటిలో వేయాలి? 430 దానికి సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నుంచి 6 నెలల ఆడదూడల్లో ఈ కాల్ఫోర్డ్ వ్యాక్సిన్ స్ట్రెయిన్ 19 టీకా అనేది వేయాలండి. ఓకేనా, 4 నుంచి 6 నెలల ఆడదూడల్లో వేయాలి. ఓకే రైట్. ఈ సెషన్ సంబంధించి చివరి బిట్టు 431 బిట్టు ఒక గ్రాము పిండి పదార్థము ఎంత శక్తిని ఉత్పత్తి చేస్తుందంటే మనం చూసుకున్నట్లయితే 9 కిలో క్యాలరీస్ల శక్తిని అయితే ఉత్పత్తి చేస్తుంది. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి. 431 దానికి సరైన సమాధానము ఆప్షన్ 3. 9 కిలోల క్యాలరీస్ అయితే ఉత్పత్తి చేస్తుంది ఒక గ్రాము పిండి పదార్థము. ఓకే, ఈ విధంగా మీ అందరి సహకారంతో ఈ సెషన్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకోగలిగాము. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.